ఏదైతే బైరి నరేష్ 28వ తారీఖు నాడు ఆ వీడియో వైరల్ అయిందో ఆ వీడియోకు మద్దతుగా వేరే వాళ్ళు ఫేస్బుక్లో షేర్ చేసిన దాన్ని నేను 29 నాడు షేర్ చేయడం జరిగింది. ఆ షేర్ చేసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 30 నాడు అయ్యప్ప స్వాములు ఒక వీడియోను తీసి వీడియోను మండల జిల్లా వ్యాప్తంగా దిగంబర్ను హత్య చేస్తామని దేశశుద్ధి చేద్దామని వీడియో వైరల్ చేయడం జరిగింది. ఆ వీడియో వైరల్ చేస్తే నాకు తెలియలేదు కాబట్టి అది పోలీస్ శాఖకు అందరికీ తెలుసు కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను ఆ రోజు 31 నాడు ఆదిలాబాద్లో పని ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తిరిగి వస్తూ నేను అనారోగ్యానికి గురై ఉన్నాను. ఆ రోజు కల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. చేసుకుంటున్న సమయంలో మరి స్వాములు ఒక 50-60 మంది స్వాములు అక్కడికి రావడం, అక్కడ నాపైన మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది. దాడి చేస్తూ మధ్యలో అందకూరు మధ్యలో ఆపి మరి చంపేద్దామని ఒక ప్లాన్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను వారికి పదే పదే చెప్పడం జరిగింది, అన్న నేను అనారోగ్యంతో ఉన్నా, బీపీ లో బీపీ అయిపోయింది, చాలా ప్రాబ్లంలు ఉన్నా, మీరు కూడా ఒకవేళ ఏదైనా జరగరాని సంఘటన జరిగితే మీరు కూడా ప్రాబ్లంలో ఇక్కుతారు, అద్దన్న కుట్టకండి నాకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వెంకూర్ బస్టాండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసుల సమక్షంలో బండి దించి అక్కడ కడియాలతోటి నా పక్కటెంకల పైన కుట్టడం జరిగింది. అక్కడే నా పక్కటెంకలు విరిగిపోవడం జరిగింది. నాకు పక్కటెంకలు విరిగిపోయినాయి, కుట్టకండి ఆరోగ్యం బాగలేదని చెప్పినా అక్కడి నుండి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఊళ్ళోకి తీసుకురావడం జరిగింది. వందలాది మంది స్వాములు ఇక్కడ వెంకూరులో యాడగావడం జరిగింది. అప్పుడు మధ్యలో నేను ఎవ్వరికి కూడా కనిపిస్తలేను. వాళ్ళు కూడా స్వాములు అంటే ఈయన సర్పంచ్ వాళ్ళ ఫాదర్ కదా, మరి వాళ్ళకు భిక్ష కోసమో లేకుంటే స్వాములు అయ్యప్ప దానికోసం పోతే చందాల కోసమో దేనికోసమో వచ్చినట్టున్నారని గ్రామస్తులు అనుకోవడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు వితౌట్ స్వాములు కొందరు బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయ్యప్ప ముసుగు బట్టలేసుకొని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రావడం జరిగింది. అక్కడి నుంచి వస్తుంటే నాకు మాట్లాడుకున్న సమయంలో వాళ్ళు పలకరించే పదాలు నాకు అర్థమైంది, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలని అర్థం కావడం జరిగింది. కొందరు పక్క మండలం కుంటాల గ్రామస్తులు బీజేపీ కార్యకర్తలు కొందరు నాకు తెలుసు. కాబట్టి ఇదంతా పక్కా ప్రణాళికతో అంబేద్కర్ సిద్ధాంతాన్ని మండలంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతంగా అన్ని చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. దిగంబర్ను ఒక విధంగా మనం మట్టు పెడితే అంబేద్కరిజం లేకుండా చేద్దామని ఒక పక్కా ప్రణాళికతో నన్ను కావాలని కుట్టడం జరిగింది. అదేవిధంగా దెబ్బలు తిన్న తర్వాత నాకు ఈ వెంకూర్ గ్రామంలో వచ్చిన తర్వాత సాములకు సాములంటే మరి అందరి దృష్టిలో దేవుళ్ళతో సమానం అంటారు, మరి సాములకు పాదాభివందనాలు. నేను చేసిన పొరపాటు నేరమైతే ఒకవేళ మరి ఇక నుండి నేను అలాంటి పోస్టులు కానీ ఏ పోస్టులు పెట్టను, పాదాభివందనాలు స్వామి, నన్ను కొట్టకండి ఏం చేయకండి అని చెప్పినా మళ్ళీ పోలీసుల సమక్షంలో పెద్ద ఎత్తున వందలాది సాములు మూకుమ్మడిగా కడియాలతో దాడి చేయడం జరిగింది. ఈ మరి కన్ను దగ్గర దాడి చేసినప్పుడు నాకు చాలా రక్త ప్రవాహం రావడం, అంగి మొత్తం దడిసిపోవడం, అప్పుడు పోలీసులు గమనించి అప్పుడు దిగంబర్ను చంపేసే విధంగా కనిపిస్తున్నారు, మరి వీళ్ళు అని నా మిడుచుల మీద చేతేసి కారులోకి నూకేయడం జరిగింది. ఇక్కడెక్కడో నిర్మల్ ప్రాంతము నర్సాపూర్ ప్రాంతము అక్కడ తీసుకెళ్ళి నా బట్టలను రక్త మడుగులు ఉన్న బట్టలను మరి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో కానీ బట్టలు తీసేసి కొత్త బట్టలు ఇచ్చి నన్ను నర్సాపూర్లో ట్రీట్మెంట్ చేసి బైంసాలో ట్రీట్మెంట్ చేసి మా పిల్లలకు దిల్వార్పూర్లో అప్పగించడం జరిగింది. నేను అదే రాత్రి నిజామాబాద్ వెళ్ళి
నిజామాబాద్ లో తెల్లారి ట్రీట్మెంట్ చేసుకొని 1వ తారీఖున ట్రీట్మెంట్ చేసుకొని తిరిగి 2వ డేట్ నాడు వచ్చి మరి పిటిషన్ పెట్టడం జరిగింది. పిటిషన్ పెట్టి నుంచి నేను ప్రతి రోజు ఆ 2వ డేట్ నాడు సిఐ గారి దగ్గరికి ఏఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నిర్భయంగా చెప్పడం జరిగింది. నాకు కేస్ బుకే గాల సార్, ఇది కేవలం దిగంబర్ దాడి కాదు సార్, నా దళిత సమాజం మీద దాడి జరిగింది కాబట్టి నా దళిత సమాజానికి మేలు జరగాలి. నేను ఒక్కొని పోతే నా దళిత సమాజాలు కోకొల్లలుగా పుడతారు, వారికి అన్యాయం జరగద్దన్న ఒక దృఢ సంకల్పంతో నేను కేసు కావాలనుకుంటున్నా సార్. కాబట్టి తప్పకుండా నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అని గట్టిగా చెప్పడం జరిగింది. చెప్పినా వాళ్ళు కాలయాపన చేసి 2 నుంచి 11 వరకు కాలయాపన చేసి మళ్ళీ 2 నాడు మీరు పిటిషన్ ఇస్తేనే కేసు పెడతామంటే పోలీస్ స్టేషన్లో కూడా వాగ్వాదం పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ పిటిషన్ ఇవ్వాలంటే మరి అందరి మనలల కోసం పిటిషన్ పెట్టడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నేను వెంటనే నా మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది, ప్రాణహాని ఉంది, నాకు ప్రాణరక్షణ కావాలా, పోలీసులు నాకు రక్షణ కల్పించాలని చెప్పినా పోలీసులు రక్షణ కల్పించకపోగా నా మీద తప్పుడు చిన్న కేసులుగా బనాయించి దాన్ని వేరే విధంగా రాయించుకొని ఆ కేసుని నిర్వీర్యం చేసి దాన్ని సెక్షన్లు చిన్నగా పెట్టినప్పుడే నేను వెంటనే ఎస్ఐకి ఫోన్ చేయడం జరిగింది. నడి మొడ్డున నడి గ్రామంలో దాడి చేస్తే సుమోటాగా కేసు చేయకుండా నా మీద మరి అత్యాయత్నం చేసినారు కానీ నా కేసులన్నీ నిర్వీర్యం చేసిన సార్ అని అడిగితే అది నా పరిధిలో ఉండదు, నేను చేయను, ఏఎస్పీ గారి ఎంక్వైరీలో అవన్నీ మీరు నిజ నిర్బంధన సాక్ష్యాలన్నీ చూపించండి, అప్పుడు అట్రసిటీ అనేది అవుతుంది అని చెప్పడం జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత కూడా మరి నాకు మద్దతుగా మరి మీరందరూ ఇక్కడి నుంచో ఏ పక్క జిల్లాల నుంచి పక్క మండలాల నుంచి ఉమ్మడి జిల్లా నుంచి నాకు మద్దతుగా వేలాది మంది నాకు మద్దతు తెలిపి నాకు దృఢాన్ని ఇంకా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళేటట్లు నాకు ఆత్మస్థైర్యాన్ని నింపిన అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, అదేవిధంగా అందరికీ పేరున నాకు ఇప్పుడు ఇప్పటి వరకు మద్దతు తెలిపిన వాదులందరికీ పేరున ప్రత్యేక జైభీములు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అరే చెలే దిగంబరపై దాడి చేసే దుర్మార్గులు వెంటనే, అరే చెలే దిగంబర్ దాడి చేసే దుర్మార్గులు వెంటనే.